హాయ్, హలో అండి. మరకొత్త లోకం మీ ముందుకు వచ్చేసాం. ఇప్పటి వరకు మా సొంత ఊర్లో వచ్చిన లాక్స్ అన్నీ కూడా మీకు బాగా నచ్చినాయని అనుకుంటూ ఉన్నాను. ప్రస్తుతం అయితే మేము బెంగళూరుకి వచ్చాము. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా చిన్నాయన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అంటే మా చిన్నాయన వాళ్ళ కూతురు రాధ వాళ్ళ ఇంటికి అండ్ రేవణ్ణ వాళ్ళ ఇంటికి, చిన్నాయన కొడుకు అనమాట. వీళ్ళిద్దరు ఇంటికి వెళ్ళి వాళ్ళకి క్రిస్మస్ గిఫ్ట్స్ ఇవ్వడానికి నేను మా హస్బెండ్ వెళ్తున్నాము. మరి లాగైతే కంటిన్యూ అవుతుంది, మీరు కూడా మాతో వచ్చేయండి. ఇప్పుడే వచ్చేసాం రాధా వాళ్ళ ఇంటికి. లోపలికి వెళ్తాం. డెకరేషన్ చేశారు. డెకరేషన్ చూస్తున్నారు కదండి, చాలా చాలా బాగుంది కదా. క్రిస్మస్ ట్రీకి చక్కగా లైటింగ్స్ అండ్ కుండీకి కూడా లైటింగ్ వేశారు. అలానే స్టెప్స్కి కూడా ఇల్లు అయితే చక్కగా మిలమల మెరిసిపోతుంది దగదగగా. నీవు లేవా? ఓకే, అల్లమా ఇది? చాలా తీసి పెట్టాది. అయితే రెడీమేడ్ వస్తుందా అంతా క్లీన్ చేసి స్టోర్ చేస్తా? చేయలేరు ఒక్కళ్ళు, పెద్ద ఇల్లు కదా. ఇప్పుడైతే కొన్ని స్నాక్స్ అయితే తిని ప్రస్తుతం వేడివేడి టీ తాగుతూ న్యూస్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. చాలా బాగా క్విజ్ పెట్టినప్పుడు క్రిస్మస్ మంచి ప్రైజ్ గెలుచుకున్నారు. బైబిల్ క్విజ్, బైబిల్ క్విజ్. కానీ ఇప్పుడు ఓపెన్ చేసే టైం లేదు కాబట్టి తర్వాత పంపిస్తారు వీడియో తీసి. మీకు కావాలంటే అన్బాక్సింగ్ ఇప్పుడైతే రాధా వాళ్ళ ఇంటి నుంచి రవణ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. హ్యాపీ క్రిస్మస్ చెప్పవా? బాగుంది ఇల్లు, మేము ఇదే ఫస్ట్ రావటం. ఇప్పుడే టీ తాగాం. అవును, హ్యాపీ క్రిస్మస్. ఇదేంటి బెడ్రూమ్ సార్? ఓకే, ఇదొక బెడ్రూమ్. ఓ ఆహా, బ్రహ్మాండంగా ఉంది. రాజుకు తగ్గట్టు కొన్నాడు బా. సూపర్, నీట్గా పెట్టుకున్నా బా. ప్లీజ్, ఇదేది రాదా? అది బాగుంది ఫోటో. ఒక స్టూడెంట్ ఇచ్చాడు. ఏ ఆన్లైన్ వేసారా లేకపోతే? అది ఫోటో. ఫోటోనే టీచర్స్ బ్లాక్ అండ్ వైట్ గా బాగుంది. ఫోటో ఫ్రేమ్ నేను పెట్టుకుని వదిలేసాను. ఇది ఒకటి ఇచ్చాడు, ఈ ఫోటో ఒకటి ఇచ్చాడు. కరెక్టే, బాగుంది. చిన్న అంటుంటే బాగుండేది. అక్కడ టీ తాగాము రాధా వాళ్ళ ఇంట్లో. మళ్ళీ ఇక్కడ మాతా గారు టీ పెడితే ఎట్లాగా? మా అన్నగారు వదిన గారు అన్నీ రెడీ చేసింది. రెండు సార్లు ఎట్లా పోస్తూ ఉంటావు పొట్టలో చెప్పు. గుడబిడ అంటది, శుభ్రంగా పెట్టుకుంది. బైబుల్ క్విజ్ చాలా బాగా ఆన్సర్స్ చెప్పి మంచి పెద్ద గిఫ్ట్ కొట్టేసావు. దేవుడు ఇంకా మంచి జ్ఞానంతో నింపాలని బైబుల్ జ్ఞానంతో. చిన్న గిఫ్ట్, పెద్ద గిఫ్ట్ కాదు, చిన్న గిఫ్ట్. కంగ్రాచులేషన్. తర్వాత వీడియో తీసిన ఏ గిఫ్ట్ మార్చకూడదు. థ్యాంక్ యూ. ఎలా సంతోషపడుతున్నావు? ఎలాగా? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఇట్లాంటి క్విజ్లు ఇంకా పెట్టాలని. సంవత్సరానికి ఎన్నిసార్లు పెట్టమంటావు?
నీ ఇష్టం, ఇట్లా ఇచ్చేప్పుడు ఏది ఎన్నిసార్లు అయినా పెట్టచ్చు. అంతేనంటావా? సరే సరే, ఓకే, థ్యాంక్ యూ. బలంగా వాడబడుతుంది కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆయుష్ నుంచి, ఆరోగ్యాన్నించి ప్రభా. నీ కృపా, నీలో బలపడుటకు నీ యొక్క కృపను అనుగ్రహించినందుకు నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఈ యొక్క కుటుంబానికి మీరు చేస్తున్నటువంటి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఇంకను ప్రభా, ప్రభా రెట్టింపైనటువంటి ప్రభా ఆశీర్వాదములతో ప్రభా వారిని దీవించి ప్రభా వారు చేస్తున్నటువంటి ప్రభా యొక్క వేదాంత విద్యలో ప్రభా మీరే సహాయం దయచేసి ప్రభా నీ యొక్క జ్ఞానాన్ని దయచేసి ప్రభా ఇంకను ప్రభా నీ సేవలు ఇంకా బలపడుటకు నీ యొక్క కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రవి పని చేస్తుండగా ప్రభా బిడ్డ ప్రభా పని పాటలు తోడేడుగా ఉండండి ప్రభా. ప్రభా వారిని ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. బిడ్డలు చదువుకొని ప్రభా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తుండగా ప్రభా మంచి ఉద్యోగం దయచేసి ప్రభా ఈ యొక్క కుటుంబాన్ని సమృద్ధితో నింపమని ఈ యొక్క రాబో ప్రభా కొత్త సంవత్సరంలో ప్రభా నూతన జీవితము కలిగి ప్రభా ఇంకా నీ కొరకు అనేకులను సంపాదించిన భాగ్యాన్ని దయచేయమని ఈ కుటుంబాన్ని నీ చేతులకు అప్పచెప్పుకొనుచు ఈ కొద్ది మనవులు నిన్ను మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేరట బహు వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ఇప్పుడైతే మేము మా ఇంటికి రిటర్న్ అవుతా ఉన్నాము. మా రాధ వాళ్ళని మా రవణ వాళ్ళని కలుసుకొని చాలా చాలా హ్యాపీగా మేము ఫీల్ అయ్యాము. అట్లనే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఇప్పుడు మేము రిటర్న్ అవుతున్నాము, కానీ ఇంతటితో అయితే వ్లాగ్ అయితే అయిపోలేదు. మాతో పాటు వస్తూ ఉండండి. ఇచ్చారండి, మేము అడిగాము ఇట్లా వీడియో తీసుకుంటామంటే. ఇక్కడ మా డాలీ చదివింది ఎంఎస్, ఎంకామ్ చదివింది, అలానే రిచర్డ్ చదివారు, చాలా మంది చదివారు మా వాళ్ళందరూ. నిజంగా చాలా చాలా ఫేమస్ కాలేజ్ అన్నమాట ఇది. మేము అంతకుముందు కూడా చాలాసార్లు రావటం జరిగింది. మా పిల్లలు, అదే మక్క వాళ్ళ పిల్లలు చదివేటప్పుడు ఫంక్షన్లకి వాళ్ళ ఎప్పుడైనా జాయినింగ్ అప్పుడు వాళ్ళకి ఏమంటారు ఇంటర్వ్యూ అప్పుడు మేము రావటం జరిగింది. గ్రాడ్యుయేషన్కి కూడా మేము రావటం జరిగింది చాలాసార్లు. ఇప్పుడు లైటింగ్, ఇప్పుడు మా చిన్న వాళ్ళ ఇంటికి పోయి వస్తూ ఉన్నాము రాధా వాళ్ళ ఇంటికి. ఆ లైటింగ్ చూసి నేను ఆగి మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడ చూడండి ఫోటో, అది చాలా బాగా లైటింగ్ చేశారు. అంతేకాకుండా కాలేజ్ మొత్తం ఆ లోపల మనల్ని పంపారు కాబట్టి ఓన్లీ ఇక్కడ నుంచి మేము చూపిస్తున్నాం. ఈరోజు వచ్చేసి క్రిస్మస్ ట్రీ చాలా సింపుల్గా ఉన్నా కూడా చాలా బాగుంది. నైట్ ఇక్కడ ఒక ట్రీ కూడా సేమ్ సేమ్ ఇట్లానే. ఇక్కడ చూడండి ఎవరో మరి ఈయన స్థాపించిన ఆయన కదా బోర్డు. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ మీకు చూపెట్టాం, ముఖ్యంగా మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను. బెంగళూరులో ఉండే వాళ్ళకి ఈ కాలేజ్ అయితే చాలా చాలా తెలుస్తుంటుంది. చూడండి కాలేజ్ లైటింగ్లో, లైటింగ్స్లో అదిరిపోతుంది కాలేజ్ అసలు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది.
చేశారు. ఒక ఫోటో అయితే ఇక్కడ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. వావ్, నా పైన ఇక్కడంతా అది చూడండి, అక్కడ కొంగలు కొంగలు చాలా బాగుంది కదా. ఇక్కడి నుంచి కూడా ఉంది బస్సు బస్సు ఈ కాలేజు లైటింగ్తో ఇక్కడ నుంచి సూపర్గా కనిపిస్తుంది. ఈ కార్నర్ నుంచి మీరు కూడా చూడండి లైటింగ్స్ సార్, కృష్ణమ సందర్భంగా ముఖ్యంగా అదిరిపోయింది నిజంగా. ఇదిగో ఇక్కడ ఇక్కడ చూస్తే నేమ్ ఉంది చూడండి, కాలేజ్ నేమ్ ఈస్ట్ జాయింట్ కాలేజ్ బెంగళూరు. ఓకే, మెయిన్ బ్లాక్ చూసినట్లయితే ఎంతమంది ఈ కాలేజీలో చదివారు, ఎంతమంది పిల్లలు మీ పిల్లలు ఈ కాలేజీలో చదివారు కామెంట్ చేయండి. నా తెలిసి చాలామంది చదువుంటారు, ఎందుకంటే వన్ ఆఫ్ ది ఫేమస్ కాలేజ్ బెంగళూరులో కృష్ణ జయంతి కాలేజ్. చాలా చాలా స్టడీస్ కూడా బాగుంటాయి ఇక్కడ, అందుకని ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ జాయిన్ అవుతారు. అంతే బాగా కనిపిస్తుంది చూడండి, టచ్ చేస్తే తెలుస్తుంది